హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విష్ నాలెడ్జ్ హబ్. ఈరోజు నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా భారత రాజ్యాంగం గురించి కొన్ని వాస్తవాలు మనం ఈరోజు ఇంపార్టెంట్ బిట్స్ కింద మనం ఈ చూడబోతున్నాం. భారత రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? సమాధానం: జనవరి 26, 1950న రాజ్యాంగం అమల్లోకి రావడం జరిగింది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సమయంలో ప్రకటనల సంఖ్య ఎంత? 365 ప్రకరణల సంఖ్యలు. భారత రాజ్యాంగం న్యాయవాదుల స్వర్గం అని వ్యాఖ్యానించింది ఎవరు? దీనికి సమాధానంగా ఐవర్ జెన్నింగ్స్ అనే పర్సన్ని మనం న్యాయవాదులు స్వర్గం అని వ్యాఖ్యానించడం జరిగింది. భారత రాజ్యాంగం యొక్క చిహ్నం ఏంటి? భారత రాజ్యాంగం యొక్క చిహ్నం ఏనుగుగా గుర్తించడం జరిగినది. భారత రాజ్యాంగం జనవరి 26 నుంచే అమల్లోకి రావడానికి కారణం ఏంటి? దీనికి గల కారణం పూర్ణ స్వరాజ్య దినంగా జనవరి 26 డిక్లేర్ చేయడం జరిగినది. భారత రాజ్యాంగం యొక్క ఆశయాలు లక్ష్యాలు ఇందులోకి వివరించబడ్డాయి. పీఠిక ప్రియాబుల్ ద్వారా వివరించబడ్డాయి. భారత రాజ్యాంగం ఎవరు రచించారు? భారత రాజ్యాంగ పరిషత్ వాళ్ళు రచించడం జరిగింది. భారత రాజ్యాంగ పరిషత్ యొక్క ముఖ్య అధ్యక్షుడు ఎవరు? రాజేంద్ర ప్రసాద్ భారత రాజ్యాంగం యొక్క ముఖ్య అధ్యక్షుడిగా వ్యవహరించారు. భారత రాజ్యాంగం యొక్క ప్రత్యేకత ఏంటి? ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం మన భారతదేశం రాజ్యాంగంగా మనం గుర్తించుకోవాల్సిన విషయం ఎంతో ఉంది. భారత రాజ్యాంగం ఏ రోజున రాజ్యాంగ పరిషత్చే ఆమోదించబడింది? భారత రాజ్యాంగం నవంబర్ 26, 1949న రాజ్యాంగ పరిషత్ ఆమోదించబడింది. అంబేద్కర్ ఏ హక్కును రాజ్యాంగపు ఆత్మగా పేర్కొన్నారు? రాజ్యాంగ పరిహారపు హక్కును ఆత్మగా పేర్కోవడం జరిగింది. రాజ్యాంగ ప్రవేశకు ఇప్పటి వరకు ఎన్నిసార్లు సవరించారు? ఒక్కసారి మాత్రమే మన భారత రాజ్యాంగాన్ని సవరించడం జరిగినది. రాజ్యాంగ సభ తొలి సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించడం జరిగినది? భారతదేశానికి తొలి రాజ్యాంగ సభ సమావేశానికి సచ్చిదానంద సింహ అనే వ్యక్తి అధ్యక్షతన వహించడం జరిగింది. రాజ్యాంగంలోని తొలి ప్రకరణ దేని గురించి తెలియజేస్తుంది? భారత రాష్ట్రాల యొక్క సమాఖ్య అని తెలియజెప్తుంది. భారత రాజ్యాంగానికి అయినటువంటి ఖర్చు ఎంత అని అంటే 63,70,729 రూపాయలు మనం భారత రాజ్యాంగానికి అయినటువంటి ఖర్చు ఆ రోజుల్లో మనం చెప్పుకోవచ్చు. భారత రాజ్యాంగంలోని గుర్తించబడినటువంటి భాషలు ఏ షెడ్యూల్లోకి చేర్చబడ్డాయి అని అంటే 8వ షెడ్యూల్లోకి భారత రాజ్యాంగం గుర్తించినటువంటి భాషలను చేర్చడం జరిగినది. భారత రాజ్యాంగంలో చిన్నది మరియు విలువైన ప్రకరణ ఏంటి? సమాధానం: 21 జీవించే హక్కు అనే దానిని సో చాలా చిన్నదిగా పరిగణించి చాలా విలువైనదిగా మనం లెక్కించవచ్చు. రాజ్యాంగం అమల్లోకి రాకముందు పార్లమెంటుకు ఏమని పిలిచేవారు? ప్రొవిజనల్ పార్లమెంట్ అని పిలిచేవారు. భారత రాజ్యాంగంలో సంక్షేమ రాజ్యస్థాపన అనే భావనను ఏ భాగంలోకి ఉంది? ఆదేశ సూత్రాల భాగంలోకి సంక్షేమ రాజ్యస్థాపన అనే భావన ఉండడం జరిగినది. సో మా యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ మా యొక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విష్ యూ నాలెడ్జ్ హబ్.